హైదరాబాద్ లో 4 రోజుల క్రితం కిడ్నాప్ అయిన 7 ఏళ్ల బాలుడు కథ సుఖాంతమైంది. నిన్న అర్ధరాత్రి నవీన్ క్షేమంగా ఇంటికి చేరాడు. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు హయ్యత్ నగర్ శివార్లలో వదిలిపెట్టారు. అయితే బాలుడిని కిడ్నాప్ చేసింది తెలిసిన వాళ్ళేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. చెత్త పారేయడానికి బయటికిెళ్ళాడు. తిరిగి ఇంట్లోకి రాని చిన్నారి కిడ్నాప్ అవడంతో కన్నీరు పెట్టిన తల్లి తండ్రులు పిల్లాడు క్షేమంగా రావడంతో సుఖాంతం. సైబరాబాద్ కమిషనరేట్ లో 7 ఏళ్ల నవీన్ కిడ్నాప్ అవడం కలకలం రేపింది. ముందు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత కిడ్నాప్ కేసుగా మార్చారు. పిల్లాడి కోసం 4 బృందాలు గాలించాయి, అనుమానితులను ప్రశ్నించాయి. 3 రోజుల తర్వాత హయత్ నగర్ శివార్లలో నవీన్ ను వదిలిపెట్టి వెళ్లిపోయారు కిడ్నాపర్లు. ఓ బస్సు డ్రైవర్ చిన్నారిని గుర్తించాడు, పోలీసులకు అప్పగించాడు. పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. హయత్ నగర్ కు దగ్గరలోని సూర్యానగర్ లో జరిగింది కిడ్నాప్. నవీన్ తండ్రి నరసింహ తాపీ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లాన్ని ఎత్తికెళ్లిన వాళ్లు ఎలాంటి డిమాండ్లు చేయలేదు. ఈలోగా ఈ విషయంపై మీడియాలో వార్తలొచ్చాయి. కిడ్నాపర్లకు సంబంధించి చిన్నారి 2 రకాలుగా చెప్తున్నాడు. తన మూతికి కర్చీఫ్ కట్టి కారు డిక్కీలో పడేసి తీసుకెళ్లినట్లు చెప్పాడు. తనతో పాటు మరో పిల్లాడు నానీని కూడా తీసుకువెళ్లారన్నాడు. తనను 2 రోజుల పాటు దగ్గరుంచుకుని అన్నం పెట్టారని తర్వాత కొట్టారని చెప్పాడు. ఒక అంకుల్ వాళ్ళు తీసుకుపోయి మళ్ళా మళ్ళీ అన్నం పెట్టి తీసుకొని మళ్ళీ ఇడిచి వచ్చారు. మళ్ళా కొట్టారు. కొట్టిరా? ఏమని కొట్టిరు? మళ్ళా ఖర్చు కట్టి అలా మా డేర్ కార్డు ఏడిచారు. వాళ్ళని నువ్వు చూస్తే గుర్తుపడతావా? వాళ్ళని గుర్తుపడతా. ఎట్లా ఉన్నారు వాళ్ళు? బొక్కేరు. ఇది తెలిసిన వాళ్ళు చేసిన పనేనని పోలీసులు భావిస్తున్నారు. పిల్లాడు చెప్పిన వివరాలతో వేట సాగిస్తున్నారు. చిట్టి తండ్రి క్షేమంగా తిరిగి రావడంతో ఈ పేద తల్లిదండ్రులు, స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.